వసంత్ వచ్చేస్తున్నాను, నిన్ను చూడకుండా ఇంకొక నిమిషం కూడా ఉండలేను. ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే, త్వరగా వచ్చేరా ప్లీజ్. చెప్పేది విను, నువ్వు చెప్పిన దాని ప్రకారం అంబర్పేట్ జంక్షన్ ఆ దగ్గరలోనే ఉంది, అక్కడే నీకోసం వెహికల్లతో ఎదురు చూస్తుంటాను, త్వరగా వచ్చేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వస్తున్నాను రా. మరి అంత తొందర అయితే ఎలా? ఈ మాట పొద్దు నుంచి చెప్పు. అయ్యో వసంత్. ఏ పూజ విను, నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతుంది, తొందర రీఛార్జ్ చేసుకుని ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే ఓకే బాయ్. ఒక నిమిషం. ఎంజాయ్ చేయి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ పనే బాగుంది పిల్ల. వసంత్ నేను బయలుదేరిపోయాను, ఇక్కడ నుంచి నువ్వే నా సర్వస్వం. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని నా మనసు జివ్వన లాగేస్తుంది, జివ్వన లాగేస్తుంది, జివ్వన లాగేస్తుంది. అయ్యో ఒక్క వెహికల్ కూడా రావట్లేదే. అయ్యో లేట్ అయిపోతుందే. ఏదో వెహికల్ వస్తుంది వస్తుంది. హలో 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 హలో. ఏ దుంకస్ వచ్చినోడా. హలో ఆడపిల్లని ఆగి చావచ్చుగా, అరిగిపోతాడా ఏంటి? అయ్యో ఏదో ఒక వెహికల్ వస్తుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు. ఇప్పటికే వసంత్ వెయిట్ చేస్తూ ఉంటాడు. Stop! 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 Hello! Hey! Ray! Aapura! Are, 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 what's up? Amma, evaro padathalo pilustundi. Da. Da, amma. Sorry, sir. Evaro vehicle aapatledu. Anduke ala bizileyalsi vachindi. Paravaledamma, deenikanna oka patthu undalu. Tappukara babu, malli vileyadde. Right, right. థ్యాంక్స్ అండి. మీరెవరు? నేను ఈ బస్సు అనన్నమ్మా, కళ్ళు పెట్టుకున్నా తెలియట్లే. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? లేచిపోయి వస్తున్నాను అంకుల్. అమ్మని అమ్మ, ఈ క్యారెక్టర్ ఏదో వెరైటీగా ఉంది. ఎక్కడ దాకా వెళ్తున్నట్టు? బాయ్ ఫ్రెండ్ని లేపుకెళ్ళడానికి. అబ్బో ఇది మామూలు వెరైటీగా లేదు, వెరైటీగా వెరైటీగా ఉంది. ఆపుకోలేక ఒకటి అడుగుతున్నానమ్మా, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయితో లేచిపోతాడు, నువ్వేటి అబ్బాయితో లేచిపోతున్నా? ఎవరు ఎవరిని లేపుకెళ్తే ఏంటి అంకుల్, లేచిపోవడం ముఖ్యం. అమ్మని అమ్మ మెంటల్ వచ్చేలా చెప్పింది, ఈ జీవితకాలానికి సరిపోద్ది. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఉంటాడా? అంటే చూడకుండా లేచిపోతున్నా ఏంటి? అంకుల్ మై ఫోన్. హలో, హా వసంత్ వచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం. అమర్పేట్ జంక్షన్ కి ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? ప్యాచీ పడకుండా 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. తట్టుకోలేకపోతున్నాడు. బండి నెంబరా? అంకుల్ బండి నెంబర్ ఎంత? 108 108. నోట్ చేసుకో, 108 108. ఓకే. అయ్యో అయ్యో అంకుల్ ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే 2 నిమిషాలు వెళ్ళిపోద్ది. ఇది తట్టుకోలేకపోతున్నట్టు. Thank you.
పవన్ కళ్యాణ్లో ఉన్నాడా? ఒట్టి దేవర్లో ఉన్నాడు. హాయ్ పూజ. వసంత్. వసంత్. అదేమోరా, తను దిగితే నాకు ఫోన్ చేస్తుంది. కథలోకి వెళ్లే ముందు కాస్త వీడి గురించి చెప్పాలి. వీడి పేరు శేషు. వీడి పేరు శేషు అనే కంటే యదవాని పెట్టుంటే బాగుండేదని. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు వీడు చేయని యదవ పని అంటూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర డబ్బులు నొక్కే సరికి వీడు. వీడి ఫేస్ ఒకసారి క్లియర్గా చూడండి, మూతి ఎలా పెట్టుకున్నాడో చూడు. హుసేన్ సాగర్లో పీతలు పట్టుకునే ఫేస్ వీడును. వీడి పవన్ కళ్యాణ్ స్టైల్ అవసరమా? అసలు వీడి పూజ ఎక్కడ తగిలిందో తెలుసా? ఏదో ఏదో పని చేసొస్తుండగా దాబా దగ్గర ఉన్న పూజ పడక పడక ఈడికంటలోనే పడింది. ఇంకొక ప్లేట్ నానా. పాలరాతి బొమ్మ లాంటి అమ్మాయి, పైగా 16 ఏళ్ల వయసు, ఇంకెందుకు వదులుతాడు? నా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నంబర్స్ కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. నెమ్మదిగా పూజను ఫాలో అవడం మొదలెట్టాడు. పెళ్లిలో కూడా పూజను ఫాలో అయ్యాడు. ఇప్పుడే వసంత్ పూజా పరిచయాన్ని గమనించాడు. అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఉంటాడట. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ కి పిచ్చ ఫ్యాన్ అని వాడికి అర్థమైపోయింది. నిదానంగా నెమ్మదిగా ఫాలో అవుతూ మొత్తానికి వసంత్ నుండి పూజను ట్రాప్ చేశాడు. ఇది జరిగింది. పాపం పూజేమో తనే వసంత్ అనుకుని ప్రపంచాన్ని మర్చిపోయి వాడి వెంటే నడుస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. లెట్ అస్ సీ. ఓకేరా, రైట్ రైట్. షెట్, తప్పించుకున్నాడు. కొసేలు తీసుకుందాంలే. ఇంకా నయ్యో, మనం కలిసాకపోయింది. అదే 5 నిమిషాల ముందు పోయింటే. థ్యాంక్ గాడ్. అవును, నీ వాయిస్ ఏంటి? ఫోన్లో ఒకలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను వసంతని కాదు, వేరేవాణ్ణి. అర్థమైందా? నేను లేపుకెళ్ళి తీసుకెళ్తున్నాను. అర్థమైందా కదా? అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఇలాగే మండుద్ది. అరే వాడు ఫోన్ తీసుకెళ్ళాడని ఆలోచిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే ఓకే, నీకు విషయం తెలుసా? నాకు మిమిక్రీ తెలుసు. అప్పుడు మిమిక్రీ ఇది ఒరిజినల్ వాయిస్. ఏమనుకోకే, కొంచెం నోటుదులు ఎక్కువ నాకు. రూమ్కి వెళ్దామా? అంటే ప్రేమించడం కొత్త కదా, కొంచెం టెన్షన్గా ఉంది. వీడి క్యారెక్టర్ అంటూ అర్థం కావట్లేదు. బ్యాగ్ నేను తీసుకొస్తాను. పర్లేదు వసంత్, నేను తీసుకొస్తాను. ఊరుకా, మనం ఇంకా క్లోజ్గా లేని ఊరుకున్నా కానీ లేకపోతే